అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా పిసినారి దానగుణం రామాపురంలో ప్రతాపరాయుడనే ఉండేవాడు ఆయన పరమ పిసినారిగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరు పొందాడు ఆయనకు వృద్ధాప్యం వచ్చాక కొంచెం పాపభీతితో పాటు దైవచింతన కూడా కలిగింది ఒకసారి రామాపురానికి ఒక సన్యాసి వచ్చాడు ప్రతాపరాయుడు ఆయన దర్శనం చేసుకొని తాను చనిపోయాక పుణ్యగతులు కలిగేందుకు ఏం చెయ్యాలో చెప్పవలసిందిగా కోరాడు సన్యాసి ఆయనకు విరివిగా దానధర్మాలు చెయ్యమని సలహా ఇచ్చాడు అలాగే చేస్తానని ప్రతాపరాయుడు ఇంటికి తిరిగి వచ్చాడు సన్యాసితో జమీందారు అన్న మాటలు ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక పేద బ్రాహ్మణుడు విన్నాడు అతను మర్నాటి ఉదయం జమీందారు ఇంటికి వెళ్ళాడు అప్పుడు జమీందారు ఒక వాలు కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆయన విలువైన పట్టు వస్త్రాలు ధరించి మెడలో బంగారు గొలుసుతో ఐదేళ్లకు వజ్రాలు పొడిగిన ఉంగరాలతో కనిపించేసరికి పేద బ్రాహ్మణుడికి తనకేదో మంచి దానం లభిస్తుందని ఆశ కలిగింది జమీందారు పేద బ్రాహ్మణుడి కేసి చూసి అతడు వచ్చిన పని గ్రహించి మర్నాడు రమ్మన్నాడు మర్నాడు జమీందారు గారింటికి వచ్చిన బ్రాహ్మణుడు ఆయన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఇప్పుడు జమీందారు సాధారణ దుస్తులు ధరించి ఉన్నాడు ఒంటి మీద ఆభరణాలు లేవు ఆయన బ్రాహ్మణ్ణి చూసి నవ్వుతూ పలకరించి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావం నాకు లేదు అందుచేత నేను జమీందారీ పద్ధతుల్ని వదిలేసి నీలాగా సామాన్య పౌరుడిలాగా బ్రతకదరిచాను ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే అందుచేత నీకు దానం చేయడం అన్న ప్రసక్తే లేదు అన్నాడు పేద బ్రాహ్మణుడు వినయంగా మీరు వేషం మార్చిన ఆస్తి మీది కాకుండా పోదు కదా అందువల్ల మీరు తప్పకుండా నాకన్నా గొప్పవారు కనుక నాకు ఏదైనా దానమిచ్చి అనుగ్రహించాలి అన్నాడు జమీందారు ఒక్క క్షణం తలాడిస్తూ పూరుకొని బ్రాహ్మణుణ్ణి రేపు రమ్మన్నాడు మన్నాడు వచ్చిన బ్రాహ్మడు జమీందారును చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు ఇప్పుడు జమీందారు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు ఆయన బ్రాహ్మణుడితో నేను సన్యాసం పుచ్చుకున్నాను ఈ ప్రపంచంలో డబ్బుకు నాకు సంబంధం లేదు అన్నాడు మరి మీ ఆస్తి అంతా ఏం చేశారు అని అడిగాడు పేద బ్రాహ్మణుడు నేను వదిలేశాక అది నా కుమారులకే చెందుతుంది కదా అన్నాడు జమీందారు అందులోనే కొంచెం దానమివ్వండి అంటూ బ్రాహ్మణుడు చేతులు చాచాడు నేనెలా ఇచ్చేది దానం చేసేందుకు నా దగ్గరేం ఉంది కనుక అన్నాడు జమీందారు పోనీ తమ కుమారులనే అడుగుతాను అంటూ పేద బ్రాహ్మణుడు ముందుకు వెళ్ళబోయాడు జమీందారు అతన్ని వారిస్తూ వాళ్ళు నా నుంచి తమకు సంక్రమించిన ఆస్తిలో దానం లాంటి వృధా ఖర్చులు చెయ్యమని ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు తండ్రికిచ్చిన మాట జవదాటరు అన్నాడు పేద బ్రాహ్మణుడు పెద్దగా నిట్టూర్చి అక్కడి నుంచి వెనుతిరిగాడు ఇది జరిగాక ఇక యాచకులు తన దగ్గరకు రారన్న ధీమాతో జమీందారు ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు రేపు మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకొస్తాను